కరీంనగర్ మానేరు పై నిర్మించిన రోప్వే రేపు ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం మంత్రులు కేటీఆర్ గంగుల ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా నిర్మించిన వంతెనను ఇప్పటికే డైనమిక్ లైట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇందులో జాతీయ అంతర్జాతీయ కళాకారులు పాల్గొననున్నారు. లోయర్ మానేరు గేట్ల దిగువన మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో టూరిజం కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 410 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటితో పాటు నగరానికి ఎంట్రెన్స్లో 180 కోట్లతో తీగల వంతెన నిర్మాణం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ మీదుగా వరంగల్ వైపు వెళ్లేలా మానేరుపై తీగల వంతెనను నిర్మించారు. వంతెనకు రాత్రిపూట మరింత అందాన్ని తెచ్చేలా డైనమిక్ లైటింగ్ సిస్టమ్, 8 కోట్లతో ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల పాటు ఈ వంతెనపైకి పర్యాటకులను అనుమతిస్తారు. ఆ తర్వాత భారీ వాహనాలు వంతెన మీదుగా ప్రయాణించనున్నాయి. ఇప్పటికే మానేరుపై నిర్మించిన ఎల్ఎండి ఆనకట్టకు దిగువన 2 పాత వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు తీగల వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో 3 కిలోమీటర్ల దూరంలో 4 భారీ వంతెనలు ఒకే చోట ఉన్నట్లవుతుంది. మానేరు రివర్ ఫ్రంట్ మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే తీగల వంతెనకు ఎన్నో విశేషాలున్నాయి. 500 మీటర్ల పొడవైన రోడ్డుపై 4 లేన్ రహదారులు నిర్మించారు. దీనిపై 26 పొడవైన స్టీల్ కేబుల్స్ ఇటలీ నుంచి తెప్పించి అమర్చారు. వంతెనకు 2 పైలాన్లు ఉంటాయి. వీటి మధ్య 220 మీటర్ల దూరం ఉంటుంది. 21.5 మీటర్ల వంతెనపై 7 మీటర్ల వెడల్పుతో 2 దారులుంటాయి. రోడ్డుకు 2 వైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్ నిర్మించారు. 2017లో ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 5 ఏళ్ల పాటు నిర్మాణ పనులు సాగాయి. అయితే బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు. కొద్ది రోజుల పాటు క్రాకర్ షోలు, లేజర్ షోలు, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తారీఖు నాడు సాయంత్రము 6 గంటలకు ఒక అద్భుతమైన కట్టడం, సౌత్ ఇండియాలోనే ప్రప్రథంగా శాంక్షన్ అయిన కేబుల్ బ్రిడ్జ్ విత్ డైనమిక్ లైటింగ్ విత్ స్క్రీన్స్, ఫస్ట్ టైం ఇది. సౌత్ ఇండియాలోనే ప్రప్రథంగా అతిపెద్ద లెంత్ అయిన కేబుల్ బ్రిడ్జ్ ఉన్నది. రేపు గౌరవ మంత్రి కేటీ రామారావు గారిచే 6 గంటలకు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. 6 గంటలకు కమాన్ మీదకి వెళ్ళి నేరుగా హెచ్కేఆర్ జంక్షన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేస్తాం. సో కమాన్ నుంచి కొత్త రోడ్డు, ఆ మార్గం గతంలో మూత మార్గాన్ని పునరుజ్జీవనం చేస్తాం. హౌసింగ్ బోర్డు నుంచి కొత్త రోడ్ వేసి సదాశివపల్లి దాకా ఒక కొత్త మార్గాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఓపెన్ టాప్ జీవ్లో ఇక్కడ కమాన్ నుంచి సదాశివపల్లి ఆ ఫస్ట్ జంక్షన్ బటర్ఫ్లై జంక్షన్ అంటాం, అది అక్కడ రౌండ్ చేసుకొని మొత్తం చూసి దాని తర్వాత నేరుగా స్టేజ్ కాడికి వెళ్తాం. ఆ స్టేజ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నందుకు 7:00 to 7:15 మధ్యన అక్కడ తన డైనమిక్ లైటింగ్ సిస్టమ్ని అక్కడ ఆన్ చేస్తారు రిమోట్ ద్వారా.